హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫైనలీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ టీజర్ వచ్చేసింది. అందుకు ఈ వీడియోలో నేను ఈ టీజర్ని క్లియర్గా బ్రేక్డౌన్ చేయబోతున్నాను. దీనితో పాటే టామ్ హాలండ్ అలాగే మిగిలిన యాక్టర్స్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో కొన్ని సెట్ ఫోటోస్ అనేవి రిలీజ్ చేశారు. వాటిని కూడా ఈ వీడియోలో క్లియర్గా బ్రేక్డౌన్ చేయబోతున్నాను. అందుకోసం ఈ వీడియో నుండి వరకు తప్పకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళగానే తప్పకుండా క్లిక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఫస్ట్ ఈ టీజర్లో మనకి టామ్ హాలండ్ కనబడతాడు, అలాగే ఎంజే నెడ్ కూడా కనబడతారు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ టామ్ హాలండ్ ఆ టీషర్టే వేసుకుని ఉంటాడు. ఏ టీషర్ట్ అయితే అతను ముందు పర్ఫామ్ హోమ్లో వేసుకుని ఉంటాడే ఆ టీషర్టే ఇక్కడే వేసుకుని ఉంటాడు. దీనితో పాటే ఎంజే రైట్ సైడ్లో మనకి ఒక పోస్టర్ అనేది కనబడుతుంది. ఈ పోస్టర్ అమేజింగ్ ఫెంటాస్టిక్ కామిక్ పోస్టర్. ఇందులోనే స్పైడర్ మ్యాన్ మనకి ఫస్ట్ టైం కనబడ్డాడు. ఆ కామిక్ కవర్ పోస్టరే ఇక్కడ కనబడుతుంది. ఇది చిన్న డీటెయిల్, బట్ ఇది బాగుంది. ఇక్కడ ఫస్ట్ టామ్ హాలండ్ వీళ్ళతో చెప్తాడు మనకి ఫేక్ టైటిల్స్ ఎందుకు ఇచ్చారు అని. దాని తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తారు వాళ్ళకి ఫేక్ టైటిల్స్ ఎందుకు ఇచ్చారు అని. మరి అప్పుడే ఎంజే టామ్ హాలండ్తో అంటుంది, నీకు ఫేక్ టైటిల్ ఎందుకు ఇచ్చారంటే నువ్వు ఎలాగోలా ఏదో ఒకటి లీక్ చేస్తూనే ఉంటావు అని. అప్పుడు టామ్ హాలండ్ అంటాడు, నేనెప్పుడు లీక్ చేశాను? దానికి మళ్ళీ ఎంజే అంటుంది, అలాగైతే లాస్ట్ మూవీ టైటిల్ ఎవరు లీక్ చేశారు? ఈ మాట అయితే యాక్చువల్గా నిజం. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ మూవీ టైటిల్ని ఫస్ట్ టైం స్పైడర్ మ్యానే అంటే టామ్ హాలండ్నే లీక్ చేశారు తన లైవ్ స్ట్రీమ్లో. అందుకు ఎంజే ఈ మాట అంటుంది. దాని తర్వాత ఆ టైటిల్ బోర్డ్ని ఫోకస్ చేసి చూపిస్తారు. అక్కడ మనం చాలా టైటిల్స్ని చూడవచ్చు. ఈ బోర్డు మీద అయితే మనం ముందు అనుకుంటున్న మొత్తం టైటిల్స్ ఇక్కడ రాశారు. ఇక్కడ మనం చూడవచ్చు హోమ్ రన్, వెల్కమ్ హోమ్, నో ప్లేస్ లైక్ హోమ్, వన్ గో హోమ్, ఇవన్నీ రిజెక్ట్ చేసేసారు. ఇంకా ఫైనల్గా నో వే హోమ్ టైటిల్ని ఫైనల్ చేశారు. ఈ టైటిల్ అయితే నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించడం లేదు. మీకు ఎలా అనిపిస్తుందో నా కింద కామెంట్ చేసి చెప్పండి. సరేనా ఫ్రెండ్స్, దీనితో పాటే మనకి ఈ బోర్డు మీద ఇంకా చాలా విషయాలే కనబడుతున్నాయి. ఫస్ట్ ఇక్కడ మనం హోమ్ అలోన్ని చూడవచ్చు. దానిని వాళ్ళు కాపీరైట్ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ చేశారు. ఎందుకంటే హోమ్ అలోన్ మీద ముందుగానే ఒక మూవీ అనేది వచ్చేసింది, అందుకు వాళ్ళు ఈ నేమ్ని రిజెక్ట్ చేసేసారు. దాని తర్వాత మనం పైన చూస్తే క్లోజ్ టు హోమ్ అని రాసి ఉంటుంది. ఇంకా అక్కడే రాసి ఉంటుంది హీస్ టు క్లోజ్ టు హోమ్ అని. దీని మీనింగ్ వాళ్ళు దీనిని కూడా రియేట్ చేసేసారు. ఇందులోనే మనం సరిగ్గా గమనిస్తే పైన ఐరన్ మ్యాన్ హార్ట్ అంటే ఆర్క్ రియాక్టర్ కనబడుతుంది. ఇక మీరు ఎవరు గమనించి ఉండరు, ఇక్కడ ఈ బోర్డు మీద మనకి చాలా హెక్సాగన్ షేప్స్ అనేవి కనబడుతున్నాయి. ఇక్కడ పైన ఒక హెక్సాగన్ షేప్ ఉంది, అలాగే కింద ఒకటి ఉంది, అలాగే రైట్ సైడ్లో కూడా ఒక హెక్సాగన్ షేప్ అనేది కనబడుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు, ఈ స్పైడర్ మ్యాన్ మూవీ డెఫినెట్లీ వాండావిజన్ ఈవెంట్తో గ్యారంటీ కనెక్ట్ అవుతుందని. ఇంకా కెవిన్ గారు చెప్పిన మాటలైతే అసలు మనం మర్చిపోకూడదు. వాళ్ళు చెప్పారు ఈ ఫేజ్ 4 స్టార్ట్ అవుతుంది వాండావిజన్ షోతోనే. ఇంకా దీని స్టోరీ కంటిన్యూ అవుతుంది స్పైడర్ మ్యాన్ మూవీలో, అంటే స్పైడర్ మ్యాన్ 3 అంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీలో. ఇంకా దాని స్టోరీ కంటిన్యూ అవుతుంది డాక్టర్ షెన్ మూవీతో. దీని మీనింగ్ మనకి వాండావిజన్ షోలో మనకి మొత్తం క్లారిటీ అనేది రాదు. ఆ క్లారిటీ కోసం మనం ఇంకా 2 మూవీస్ కోసం వెయిట్ చేయాల్సిందే. నేనైతే ఆ మూవీస్ కోసం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఇంకా ఇక్కడ మనం వేరొక విషయం కూడా నోటీస్ చేయవచ్చు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు మాట్లాడేటప్పుడు వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని మనం సరిగ్గా గమనిస్తే అక్కడ మనకి చాలా బ్యాట్స్ అనేవి గోడకి ఎతికిచ్చి ఉంటారు, అలాగే చాలానే మాన్స్టర్ ఫేసెస్ అనేవి మనకి కనబడతాయి. వీటినన్నిటినీ చూసి నాకు అనిపిస్తుంది ఇది హలోవీన్ టైం అని. అందుకోసమే వాళ్ళు ఈ ఆఫీస్ని ఈ విధంగా డెకరేట్ చేశారు. దీని మీనింగ్ ఈ టీజర్ని వాళ్ళు ఎప్పుడో షూట్ చేశారు, కానీ వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేశారు. దీనితో పాటు ట్రైలర్ ఎడిటింగ్ కూడా మొత్తం అయిపోయి ఉంటుంది. ఇంకా చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారో. ఇవే ఫ్రెండ్స్ మనం ఈ టీజర్లో నోటీస్ చేసిన డీటెయిల్స్. మీరేమైనా డీటెయిల్స్ నోటీస్ చేసింటే నా కింద కామెంట్ చేసి చెప్పండి. ఆ కామెంట్ని నేను పిన్ కామెంట్ చేసి పెడతాను. ఇక మనం యాక్టర్స్ రిలీజ్ చేసిన మూవీ ఫొటోస్ని చూస్తే యాక్చువల్గా ఈ 3 ఫొటోస్ని వేరే వేరే యాక్టర్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేశారు. ఆ యాక్టర్స్ టామ్ హాలండ్, ఎంజే, నర్డ్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ ఫొటోస్ అనేవి రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ ఇమేజ్లో మనం పీటర్ పార్కర్ని అలాగే నర్డ్ని ఇంకా ఎంజేని చూడవచ్చు. ఇక్కడ నర్డ్ ఎంజేకి పీటర్కి హెల్ప్ చేస్తున్నట్టున్నాడు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే వీళ్ళు అండర్గ్రౌండ్ ప్లేస్కి వచ్చినట్టున్నారు. ఈ ప్లేస్ ఏదో వాళ్ళకి తెలియదు. ఈ లొకేషన్ని చూస్తుంటే వాళ్ళు ఇప్పుడు ఒక అండర్గ్రౌండ్ ప్లేస్ లాగానే ఉంది. బట్ నాకు ఇలా అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు డాక్టర్స్ని కలవడానికి వచ్చి ఉంటారని. నెక్స్ట్ ఇమేజ్ని మనం సరిగ్గా గమనిస్తే ఇక్కడ ఎంజే మీద ఒకరి షాడో అనేది పడుతుంది. ఈ ఇమేజ్లో వీళ్ళు ముగ్గురు పైకి చూస్తున్నారు, పైన ఎవరో ఉన్నట్టున్నారు వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళ మీద ఒక షాడో అనేది పడుతుంది. ఈ షాడో హెయిర్ స్టైల్ని మనం సరిగ్గా గమనిస్తే ఈ హెయిర్ స్టైల్ సిమిలర్గా ఉంది డాక్టర్ స్టెయిన్ హెయిర్ స్టైల్తో. మీరే చూడండి చాలా సిమిలర్గా ఉంది కదా, అందుకు ఈ షాడో డాక్టర్ స్టెయిన్ది అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు తల పైకెత్తి ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళు డాక్టర్ స్టెయిన్స్ కావచ్చు. ఇంకా ఇక్కడ వీళ్ళు డాక్టర్ స్టెయిన్ని కలవడానికి వచ్చి ఉండవచ్చు.
ఇక్కడ స్పైడర్ మ్యాన్ డాక్టర్ స్ట్రేంజ్తో ఎందుకు కలుస్తాడంటే, మనందరికీ తెలుసు స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కానీ ఈ విషయం పీటర్కి నచ్చడం లేదు. అందుకు అతను డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ తన పవర్స్ని యూస్ చేసి అందరూ పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని ఆ విషయాన్ని మర్చిపోయేటట్టు చేస్తాడు. బహుశా ఈ పాయింట్తోనే ఈ మూవీ స్టార్ట్ కావచ్చు. నెక్స్ట్ ఇమేజ్లో ఇక్కడ నడ్ వీళ్ళకి ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనందరికీ తెలుసు నడ్ ఎంత ఇంటెలిజెంటో. ఆ విషయాన్ని వీళ్ళు చాలా సీరియస్గా వింటున్నారు. అంటే వీళ్ళు డాక్టర్ స్ట్రేంజ్ని కాంటాక్ట్ అవుతున్నారేమో. ఇవే ఫ్రెండ్స్ నేను నోటీస్ చేసిన డీటెయిల్స్. ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు తెలియాలంటే మీకేం చేయాలో మీకు బాగా తెలుసు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేసి ఆన్ నొక్కండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సరేనా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి వీడియోస్ మీ దగ్గరికి తీసుకురావడానికి. అలాగే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ మార్వెల్ ఫ్యాన్స్కి, స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి. సరేనా ఫ్రెండ్స్, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్. Watch. I know why they ain't know me, so I switch plots. Now we're running out of fuel, so fuck a pit stop. Hold the wrist, I had to get the bag. Ice on my wrist, diamonds move a lag. Never switching position, that's where money be in my bag. Gotta thank God for all the shit that I got, I never had. Now that I'm in it, I got a ball. Roll it a wrist, diamonds are froze.